अमरावती कैपिटल रीजियन परिधिलो ग्रीन जोन नी राष्ट्र प्रभुत्वं रद्द चेसिंदी। दीनि कोसं जीवो 113 नु रद्द चेसिंदी। निवास प्रांतालकु 500 मीटर्लु दाटि कूडा अनुमतुलु इच्चेंदुकु सीआरडीएकु अधिकारं उंदी। रियल एस्टेट डेवलपिंग संस्थल अभ्यर्थनलु परिगणनलोकि तीसुकोनि उत्तर्वुलु जारी चेसिनट्लुगा तेलुस्तोंदी। गत प्रभुत्वं इच्चिन जीवो 282 नु रद्द चेस्तू सर्कारु ई निर्णयं तीसुकुंदी। ఇది ముమ్మాటికి అమరావతిలో భూముల దరడు దెబ్బతీసేందుకేనని ఆరోపిస్తున్నారు ఆ ప్రాంత రైతులు। అమరావతి క్యాపిటల్ రీజియన్ పరిధిలో గ్రీన్ జోన్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది। అయితే దీని కోసం జీవో 113 ను రద్దు చేసింది। నివాస ప్రాంతాలకు 500 మీటర్లు దాటి కూడా అనుమతిని ఇచ్చేందుకు సిఆర్డీఏకు అధికారం ఉంది। రియల్ ఎస్టేట్ డెవలపింగ్ సంస్థల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది। గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 282 ను రద్దు చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది। అయితే ఇది ముమ్మాటికి అమరావతిలో భూముల ధరలు దెబ్బతీసేందుకేనని ఆరోపిస్తున్నారు ఆ ప్రాంత రైతులు। ప్రభుత్వం అయితే జీవోని రద్దు చేయడం జరిగింది। ఇక భూముల ధరలు దెబ్బతీసేందుకేన అక్కడ అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు। మరి అసలు కంప్లీట్ అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, వారు ఏ విధంగా స్పందిస్తున్నారు, అన్ని అంశాల మీద కూడా మా విజయవాడ ప్రతినిధి శివ అందిస్తారు సమాచారాన్ని। శివ, అసలు ఈ జీవో రద్దుపై అక్కడ ప్రాంతవాసులు ఏ విధంగా స్పందిస్తున్నారు, కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? రెండుసరి మొత్తమే చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏ చట్టం ఏదైతే 2016లో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఒక సిఆర్డీఏని ఏర్పాటు చేసింది। దీని సిఆర్డీకి సంబంధించి జీవో నెంబర్ 113ని అప్పుడు ఏర్పాటు చేసింది। ఈ జీవో నెంబర్ 113ని తాజాగా ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది। అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా మొత్తం 29 గ్రామాలు ఉంటే దీంట్లో 11 గ్రామాలకు సంబంధించి రాయపూడి, వెలగపూడి, ఉద్దండ రాయపాలెం, మోదూరు లింగాయపాలెం, లింగాయపాలెం, అదే ఏదైతే సీడ్ క్యాపిటల్ పరిధిలో ఉందో సీడ్ క్యాపిటల్ పరిధికి సంబంధించిన 11 గ్రామాలని కూడా గ్రీన్ జోన్గా ఎంపిక చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది। ఈ గ్రీన్ జోన్కు సంబంధించి ఎటువంటి కట్టడాలు కానీ, ఎటువంటి భవన నిర్మాణాలు కానీ, లేకపోతే ఎటువంటి చేపట్టాలన్నా ఖచ్చితంగా సిఆర్డీ అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే అక్కడ నిర్మాణాలు చేపట్టాలి, సిఆర్డీ అనుమతి లేకుండా కట్టడానికి వీల్లేదని చెప్పి గతంలో అంటే అప్పటి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది। అయితే ఆ జీవోకి సంబంధించి కూడా 280 అనే ఒక జీవోని విడుదల చేసింది। తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ఈ అంటే ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం 113, 280 ఈ రెండు జీవోలను కూడా రద్దు చేస్తుంది। రాజధాని ప్రాంతానికి సంబంధించి గ్రీన్ జోన్ అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు। ఏదైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి డెవలప్మెంట్, అలాగే రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి, ఆ ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే ఎటువంటి కట్టడాలైనా చేయవచ్చు, ఎటువంటి వాటినైనా నిర్మించవచ్చు అని చెప్పి భావిస్తూ ప్రస్తుతం ఆ జీవో రెండు జీవోలను కూడా రద్దు చేసింది। అయితే రాజధాని ప్రాంతంలో ప్రస్తుతానికి సంబంధించి చూసుకుంటే సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఏదైతే ఈ గ్రీన్ జోన్ ఉందో, ఈ గ్రీన్ జోన్కి సంబంధించి ప్రస్తుతం అంటే ఎకరానికి సంబంధించి చూసుకుంటే 6 నుంచి 8 కోట్ల రూపాయల వరకు భూమి రెట్టు పలుకుతూ ఉంది। అలాగే ప్రభుత్వం డివైడ్ చేసిన ఏదైతే రాజధాని ప్రాంతంలో రైట్లకి రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిందో, ఆ ప్లాట్ సంబంధించి కూడా ఒక్కొక్క ప్లాటు సరాసరి 1 నుంచి 1.5 కోట్ల పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది। సో ఈ నేపథ్యంలో రాజధానిలో రైతులని ఆర్థికంగా ఇబ్బందులు చేసేందుకే, అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతుల భూములను ధరలు తగ్గించేందుకే ఏపీ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంది। మొదటి నుంచి కూడా రాజధానికి వ్యతిరేకంగానే వైసీపీ సర్కారు ఉంది, దానిలో భాగంగానే ఎక్కడెక్కడ వాళ్ళకు ఈ ప్రాంతంలో ఇల్లు ఇవ్వటం, అలాగే ప్రభుత్వం ఇష్టానుసారంగా రాజధానిలో గత ప్రభుత్వం వేసిన రోడ్లను తవ్వకాలు చేయటం, రోడ్లను పాడు చేయటం, అలాగే నిర్మాణాలు చేపట్టిన వాటిని మధ్యలోనే వదిలేయటం, మిగిలిన వాటికి సంబంధించి పగలగొట్టడం ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది। మొదటి నుంచి ఏపీ ప్రభుత్వం రాజధానికి సంబంధించి వ్యతిరేకంగా ఉంది, దానిలో భాగంగానే ఇప్పుడు తాజాగా గ్రీన్ జోన్ రద్దు చేసి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులను ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పి రాజధాని ప్రాంత రైతులైతే ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు రెండుశ్రీ। రైట్, థ్యాంక్ యూ శివ।